మానవాళి చేస్తున్న తప్పులు ముప్పుగా మారుతున్నాయి. నానాటికి పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ భూమిని ఆక్రమించేందుకు తరుముకొస్తుంది. దీంతో భారత్తో పాటు పలు తీర ప్రాంత నగరాలు కనుమరుగయ్యే ప్రమాదం ముంచుకొస్తుందంటూ హెచ్చరికలు చేస్తున్నారు నిపుణులు. మానవాళికి ముప్పు ముంచుకొస్తుంది. మహానగరాలు కనుమరుగయ్యే ప్రమాదకర పరిస్థితులు తరుముకొస్తున్నాయి. 2050 నాటికి ముంబై మహానగరం సముద్రంలో మునిగిపోతుందని అమెరికాకు చెందిన క్లైమేట్ సెంట్రల్ సంస్థ హెచ్చరించింది. కోల్కతాకు పెనుముపు పొంచి ఉందని తెలిపింది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా సముద్ర మట్టాలు వేగంగా పెరుగుతున్నాయని, మరో 30 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తీర ప్రాంత నగరాల రూపురేఖలు మారిపోతాయని స్పష్టం చేసింది. ముంపు ప్రభావం ఇప్పటి వరకు ఊహించిన దానికన్నా 3 రెట్లు ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం భూగోళంలో 15 కోట్ల మంది నివసిస్తున్న ప్రాంతాన్ని సముద్రం ఆక్రమిస్తుందని, 30 కోట్ల మంది నివసిస్తున్న ప్రాంతంపై భీకరమైన వరదలు విరుచుకుపడతాయని స్పష్టం చేసింది. బాధితుల్లో 75% మంది భారత్, చైనా, బంగ్లాదేశ్, వియత్నాం, థాయిలాండ్, ఇండోనేషియాలోనే ఉంటారని వెల్లడించింది. ప్రధానంగా ముంబై నగరానికి ఎక్కువగా ప్రమాదమున్నట్లు క్లైమేట్ సెంట్రల్ సంస్థ హెచ్చరించింది. మరో 30 ఏళ్లలో ముంబై మహానగరం సముద్రంలో మునిగిపోతుందంటూ చెప్పుకొచ్చింది. చారిత్రక కోల్కతా నగరం కనుమరుగయ్యే అవకాశాలున్నాయంటుంది. పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ 2050 నాటికి ప్రపంచ రూపురేఖలనే మార్చేస్తుందని అంచనాలు వేస్తున్న క్లైమేట్ సెంట్రల్ సంస్థ భూతాపంతో సముద్ర మట్టాలు పెరుగుదల వేగం పెరిగిందని తెలిపింది. క్లైమేట్ సెంట్రల్ నివేదిక ప్రకారం నవీ ముంబై, కోల్కతా నగరం భీకర వరదల తాకిడికి గురవుతాయి. దేశంలో దాదాపు 3.5 కోట్ల మంది నివసించే ప్రాంతంపై ప్రభావం పడుతుంది. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ గత నెలలో విడుదల చేసిన నివేదిక ప్రకారం ముంబై, కోల్కతాతో పాటు సూరత్, చెన్నైకి కూడా ముప్పు పొంచి ఉందని తెలిపింది. నివేదిక ప్రకారం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల మంది నివసిస్తున్న తీర ప్రాంతం 2050 నాటికి సముద్ర గర్భంలో కలిసిపోనుంది. ప్రస్తుతం 30 కోట్ల మంది నివసిస్తున్న భూభాగాన్ని భీకర వరదలు ముంచెత్తుతాయి. ఈ బాధితుల్లో 75% మంది భారత్, చైనా, బంగ్లాదేశ్, వియత్నాం, థాయిలాండ్, ఇండోనేషియాలోనే ఉంటారు. ప్రభుత్వాలు వెంటనే వాతావరణ మార్పుల నియంత్రణపై దృష్టి సారించకుంటే ఈ ఉపద్రవాన్ని ఆపలేమని చెప్పింది. అత్యధికంగా చైనాకు, ఆ తర్వాత బంగ్లాదేశ్, భారత్లకు ముప్పు ఉంది. చైనాలో 9.5 కోట్ల మంది, బంగ్లాదేశ్లో 4.5 కోట్ల మంది నివసిస్తున్న తీర ప్రాంతం 2050 కల్లా వరదల ప్రభావానికి గురవుతుందని, థాయిలాండ్లో ప్రస్తుతం 10% జనాభా నివసిస్తున్న భూమి మరో 30 ఏళ్లలో సముద్రంలో కలిసిపోనుంది. వియత్నాంలో హోచిమిన్ సిటీతో పాటు ప్రస్తుతం 2 కోట్ల మంది నివసిస్తున్న భూమిని సముద్రం ఆక్రమించనుంది. బ్యాంకాక్, అలెగ్జాండ్రియా, బాస్రా, ఫ్లోరిడా, లోగస్ నగరాలు దాదాపు కనుమరుగైతే షాంఘై రూపురేఖలు కోల్పోతుందని, అమెరికాలో మియామి వంటి తీర నగరాలు పాక్షికంగా దెబ్బతింటాయని నివేదిక హెచ్చరించింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2100 నాటికల్లా ప్రపంచవ్యాప్తంగా తీర ప్రాంతాల్లో నివసిస్తున్న 64 కోట్ల మంది వరదల ప్రభావానికి గురవుతారని, ప్రస్తుతం 34 కోట్ల మంది నివసిస్తున్న భూభాగాన్ని సముద్రాలు ఆక్రమిస్తాయని ఈ నివేదిక హెచ్చరించింది. ఆసియాలో 10 దేశాల్లో తీర ప్రాంతాన్ని భీకర వరదలు ముంచెత్తుతాయని తెలిపింది.